గోదావరి జిల్లా మండపేట పట్టణం ఈ రోజున శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు హైదరాబాద్ నుండి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తొందరలోనే ఫైనల్ టెస్టులు చేయించుకుని మండపేట వస్తానని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండపేట పట్టణం 43 గ్రామాలలో కరోనా ప్రభావం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని అధికారుల నుండి సమాచారం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ సమాచారాన్ని బట్టి చూస్తే రాయవరం మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి రాయవరం గ్రామంలో కరోనా చాలా విపరీతంగా పెరిగినట్లు తెలుస్తుందన్నారు. ఈ గ్రామంలో 5 చనిపోవటం అనేది దురదృష్టకరమని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం ప్రజలు అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తొందరలోనే మరి ఫైనల్ టెస్ట్ చేయించుకుని మండపేట వస్తాను. మరి ఈ రోజున మన 43 గ్రామాల్లో మండపేట పట్టణంలో ఈ కరోనా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని చూడడం జరిగింది. చూస్తే మరి దాంట్లో అన్ని గ్రామాల్లో కూడా కరోనా ఉంది, పట్టణంలో ఉంది, కానీ ఒక్క రాయవరం మండలం రాయవరం హెడ్ క్వార్టర్స్ అనేటువంటి రాయవరం గ్రామంలో మరి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఒక్క ఆగస్టు నెలలోనే 585 మందికి పరీక్ష చేయించుకుంటే 183 మందికి పాజిటివ్ రావడం, మరి దురదృష్టవశాత్తు 5 చనిపోవడం ఒక్క ఆగస్టు నెలలోనే మరి జరిగింది. మరి ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఇంచేదంటే పోయిన ప్రాణం తెచ్చుకోవడం చాలా కష్టం. మరి వైద్యం గురించి కూడా ఇక్కడ హైదరాబాద్ రావడం వల్ల నాకు కూడా పూర్తిగా దీని మీద అనుభవం మరి నాకు పూర్తిగా వచ్చింది. మరి అందరూ కూడా ఒకసారి మరి అదేవిధంగా మండపేట పట్టణంలో కూడా ఈ కరోనా విజృంభిస్తుంటే మరి ఇటు మున్సిపల్ కమిషనర్ మరి అటుమటు మన మున్సిపల్ కమిషనర్ మరి త్రివర్ణ రామ్కుమార్ అదేవిధంగా మరి మన మెడికల్ డాక్టర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ ప్రభు గారు వీరందరూ మన వాణిజ్య సంఘాలు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఇందులో మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరూ కలిసి మరి అధికారులు చెప్పినటువంటి ఈ కమిషనరు డాక్టర్ వంటి సూచనలు పాటించి 10 బంద్ చేసేటప్పటికి మండపేటలో మరి చాలా మార్పు వచ్చింది.